ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సెక్రటరీ చూస్తాం అసెంబ్లీ చూస్తామని మీరందరూ వాళ్ళు ఎవరు ఉన్నారు ఏదో టైంపాస్ చేసినట్టు వచ్చింది. వదలకపోతే పోలీసు వాళ్ళు వదలలేరు, ఈ గవర్నమెంట్ కక్ష సాధిస్తుంది అని చెప్తుండే. నేనే పోలీస్ అధికారులకు చెప్పిన స్వేచ్ఛగా వచ్చి చూసుకొని పోనీ. ఎంతసేపు చూసేదా? కనీసం ఒక అర్ధగంట నన్ను ఉన్నారా? ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేకుండా ఏదో ఇక మీరు ఉన్నారు, ఇక టీవీలో పేపర్లు ఎట్లయినా వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక దాని మెజర్మెంట్ ఇంత ఉన్నది, అంత ఉన్నది, ఇది లేకపోతే అక్కడ గురుకుల పాఠశాలలు కట్టాలి, లేకపోతే కాళేశ్వరంలో ఇరిగేషన్ ప్రాజెక్టు జరిగినప్పుడు ఈ టైంపాస్ మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఒకటి నేను ఈ సందర్భంగా వాళ్ళని అడిగేది, సెక్రటరేట్ కానీ అసెంబ్లీ కానీ మరి కట్టాలని ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. దీంట్లో మీ కాంగ్రెస్ పార్టీ పోయిన ముందే ఏందో అర్థం కాలే. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ కానీ సెక్రటరేట్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పక్కన తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, అదేవిధంగా గుజరాత్. ఈరోజు భారతదేశంలో చిన్న రాష్ట్రం అయినప్పటికీ సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అనేది మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలే కాకుండా నీకు దేశం నుంచి రెండోది కేంద్రం నుంచి కొంత డెలిగేషన్ వచ్చినా, బయటి దేశాల నుంచి డెలిగేషన్ వచ్చినా గొప్పగా ఉండాలనేటువంటిది అది మన ప్రైడ్. అది నిజాం కాలం నాడు కట్టినటువంటి చార్మినార్ గురించి, గోల్కొండ గురించి 400 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఈ యొక్క సెక్రటరేటు మరి ప్రాపర్గా దీని డిజైన్ లేదు అనేటువంటిది మనందరికీ తెలుసు. అసెంబ్లీ కూడా మనం లోపలికి పోవడానికి బ్రహ్మాండంగానే ఉంది, కానీ అంత ఇరుకిరుకు మధ్యన పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రాష్ట్రం లోపల ఒక గొప్ప అసెంబ్లీ, గొప్ప సెక్రటరేట్ ఉండాలి, గొప్ప శాసన మండలి ఉండాలని ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరేట్ కడతా అని ఈరోజు మాట్లాడలే, గడిచిన 2 సంవత్సరాల నుంచే కేంద్ర ప్రభుత్వాన్ని, డిఫెన్స్ వాళ్ళని పైసన్ పూల్ గ్రౌండ్ ఇవ్వమని చెప్పి అడిగినాం. ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణం ఒక బ్రహ్మాండమైనటువంటి సెక్రటరేట్ రావాలనేటువంటి గొప్ప సంకల్పంతో కట్టినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పటికి ఇట్లుండే, సమైక్య ప్రభుత్వం ఉన్నప్పటికి ఇట్లుండే, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పి కాకి లెక్కలు మాట్లాడుతుంది. కోడిగుండు మీద ఈకలు వీకినట్టు దేనికి పొంతన లేనటువంటి, ఇక్కడ కట్టడానికి, గురుకుల పాఠశాలలు కట్టడానికి, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడానికి సంబంధాలు ఏందో వాళ్ళే చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ని ఏ పద్ధతిలో చూడాలి, తెలంగాణ సమాజానికి, రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, సంబంధ వర్గాలు కావచ్చు, వాళ్ళకి జరిగేటువంటి కార్యక్రమాలని సంపూర్ణంగా చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల కరెంటు ద్వారా అందరికీ మేలు జరిగింది. ఈరోజు సాగునీరు, డ్రింకింగ్ వాటర్ ప్రజలందరికీ మేలు జరగాలనేటువంటి కోరికతో చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, ఒక ఆడపిల్ల పుడితే పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు. రైతు బీమా, రైతు బంధు, ఈరోజు మనం మన యొక్క రైతుల కోసం అంత గొప్పగా ఆలోచించినప్పుడు, వాళ్ళకు గొప్పగా సాయం చేసినప్పుడు ఈరోజు భారతదేశం మన వైపు చూస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు కూడా ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నారు, వేరే రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.
రెండోది మిషన్ భగీరథ నీళ్లు, గ్రామాలలో ఇండ్లు ఇంటింటికి ఇచ్చేటువంటి నీళ్లు కూడా మనల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంది. ఏ పద్ధతిలో ఏమేమి జరగాలో అన్నీ జరుగుతాయి. మీ ముఖాలకు ఈరోజు ఇవన్నీ అడ్రస్ చేయనటువంటి మీ ముఖాలు మాకు సజెషన్ చేస్తూ, గిది కడితే బాగుంటుంది కదా, గిది కట్టకపోతే బాగుంటుంది కదా, కడితే మేము ఇక్కడ బుల్డో ఇక్కడ కడతానంట, ఆ గేటు దగ్గరనో దీని లోపల వచ్చి కూర్చుంటుందంట, రండి మరి మిమ్మల్ని ఎవరొద్దంటూ రండి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 100% కడతాం. తెలంగాణ సమాజాలు, తెలంగాణ ప్రజలు గొప్పగా ప్రైడ్గా ఫీల్ అయ్యే విధంగా మా సెక్రటరీ వస్తే ఇంత గొప్పగా ఉందని చెప్పుకునేటువంటి పద్ధతిలో మేము కడతాం. అసెంబ్లీ కూడా మాకు ఇంత గొప్పగా ఉందని చెప్పుకునే పద్ధతిలో మేము కడతాం. అంతేగాని మేము మీరు కడితే మేము అడ్డుపడతాము. మీరు అడ్డుపడ్డది చాలా అడ్డుపడ్డారు, ఒకటి కాదు రెండు కాదు. కాళేశ్వరం కట్టేటప్పుడు ఇట్లా చేసారు, కొండపోచమ్మ మల్లన్న సాగర్ విషయంలో మీరు ఏ కిరికిరి చేసారో అందరికీ తెలుసు. కానీ ప్రజలకు నష్టం లేకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండి మరి గొప్పగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఈ దేశంలో ఊహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. కేసీఆర్ కిట్ ఇవ్వడం మూలాన ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోయేటువంటి ప్రెగ్నెన్స్ లేడీస్ అంతా ప్రభుత్వ హాస్పిటల్కి వస్తుంది. దాంట్లో పేపర్లో ఆర్టికల్స్ కూడా మనం చూసినాం. ఈరోజు పెన్షన్ల కోసం మీ దిక్కుమాలిన ప్రభుత్వాలల్లో ఒకడు చనిపోతే ఇంకోనికి ఇస్తామన్నటువంటి మీ ప్రభుత్వాలు మీ పార్టీలు ఈరోజు మాకు నేర్పిస్తామా? కాబట్టి 600 అయినా మేము కడతాం. మేము జవాబుదారి మీకు కాదు, తెలంగాణ సమాజానికి జవాబుదారి, తెలంగాణ ప్రజలకు జవాబుదారి. ఉద్యోగాల గురించి మీ ముఖాలకు మీరు మాట్లాడుతూ ఈరోజు కూడా పట్టుమని 1000 ఉద్యోగాలు కూడా ఇవ్వనటువంటి మీ పనికిరాని చెత్త ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రమారమి 40,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 115,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. అది ఫేజ్డ్ బ్యానర్గా ఇవ్వడం జరుగుతుంది, నోటిఫికేషన్లు కూడా ఇచ్చినాం. ఈరోజు నా డిపార్ట్మెంట్ హ్యాండ్ మేనేజ్మెంట్ కానీ ఫిషరీస్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మా డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. మీ ముఖాలకు ఎప్పుడు మీ జీవితాలల్లో మీకు మీ కుటుంబాలకు ఉద్యోగాలు కావాలని కోరుకురే తప్ప రాజకీయ ఉద్యోగాలు ప్రజల కోసం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆలోచన చేయలే. ఈరోజు మీరు సెక్రటరీ వచ్చి టైంపాస్ కోసం ఏదో పబ్లిసిటీ కోసం, ఇప్పుడు ఇంత పెద్ద సెక్రటరీని మీరు చూడాలనుకున్నప్పుడు నాగార్జునసాగర్లో మీటింగ్ అయి మీకు ఒక కమిటీ వేసినప్పుడు మీరు 1-4 గంటలు చూడొచ్చు కదా. ఇక్కడ ఎవరన్నా అడుక్కున్నారా? ఆడ వచ్చి ఆ స్టోన్ దగ్గర ఫోటోలు దిగుతారు, ఆడ పోయి ఆడ ఫోటోలు దిగుతారు. ఇదే కదా మీరు చేసింది. 1-4 గంటలు చూడొచ్చు కదా, ప్రెస్ మీడియా అందరూ ఉన్నారు కదా మీతో పాటు, రూమ్లకు కూడా పోయి చూడొచ్చు కదా, బిల్డింగ్ ఏ కండిషన్లో ఉన్నాయో చూడొచ్చు కదా. అది చేయలే, పిక్నిక్ వచ్చినట్టు వచ్చిండ్రు వెళ్ళిపోయారు. ఇక మరి వాళ్ళ తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేనికైనా కానీ ఇది కట్టేటప్పుడు మమ్మల్ని పిలవాలంటే ఇప్పుడు మీ జీవితమే నెగిటివ్ ఉన్నది మీ పార్టీ, ఇంకా మిమ్మల్ని పిలిచే ఉపయోగం ఏంది? ఏదన్నా పాజిటివ్గా మాట్లాడేటువంటి ఆలోచన మీకుందా? 24 గంటలు కరెంట్ అనేది ప్రతి సామాన్య మానవుల నుంచి ఉన్నత వర్గాల వరకు, ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కానీ, ఫార్మర్స్ కానీ, రైతులకు కానీ కరెంట్ అవసరం ఉందని తెలుసు కదా. మరి 55 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, ఆ సోయి లేకపాయ. మన బీడుభూములు ఎడారిగా మారినటువంటి తెలంగాణ భూభాగం అంతా నీళ్లు లేక, వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు ఇరిగేషన్ గురించి ఆలోచించినటువంటి దుర్మార్గులు మీరు? ఆ రోజేమో అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వగానే ఆ డబ్బులు తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడతారు. మిమ్మల్ని చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది ఇటువంటి వాళ్ళ మా నాయకులు అని చెప్పి. మరి ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి జనం మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమాలు,
మనం చెప్పిన మేనిఫెస్టోలో చెప్పని కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినాం. ఈ దేశంలో మనం జరుపుకున్నటువంటి పండుగలు, బాంకాలి జాతర కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, క్రిస్మస్, ఏ రోజన్న మీకు ఆ సోయి, ఏ రోజన్న ఆలోచించినటువంటి పాపాన పోయినరా? మీరు బాగుండాలి, మీ పండుగలు బాగుండాలి, మీ కుటుంబాలే పండుగలు చేసుకోవాలని చూసేది. ఈరోజు ప్రభుత్వ ఆలోచన అట్లా కాదు. ప్రభుత్వం ఆలోచించేదల్లా తెలంగాణ సమాజం గొప్పగా ఉండాలి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పార్టీగా, ఒక ప్రభుత్వంగా తెలంగాణ సమాజం నిరంతరం వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను దూరం చేయడానికే మన ప్రభుత్వం చేసిందే తప్ప, మీలాగా టైంపాస్ పల్లి ఆడు పల్లీలు అమ్ముకునేటువంటి లెక్క వచ్చి జరిసేపు ఉండేసి వెళ్ళిపోయి మీరు మాట్లాడుతున్నంటే విచిత్రం అనిపిస్తుంది. ఈరోజు మీ పార్టీ ప్రెసిడెంట్ ఏమో ఆయన పారిపోతుంది, నాకొద్దు నాకొద్దు అని చెప్పి, మీ పార్టీలో ఉండేలేమో ఎమ్మెల్యేలేమో ఇక మీ 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 గ్రూప్ తగాదాల వల్ల మేము ఉండమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంది. ఇక మేము ఉన్నాము అని చెప్పడానికి, ఏదో టీవీలకు పేపర్లకు పోజులు ఇవ్వడానికి మీరు వచ్చారే తప్ప మీరు ఏం చూసారబ్బా అర్ధగంట? ఇట్లా వచ్చినారు లైన్గా ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళిపోయి ఏమని అడుగుతాం, మేము మీడియా పాయింట్ దగ్గర వచ్చి మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి మీ చిత్తశుద్ధి ఏంది అనేది అక్కడనే అర్థమైపోతుంది. కాబట్టి మీరు మాకు కిది చేస్తే బాగుంటుంది, గది చేస్తే బాగుంటుంది అంతా మీ తెలివితేటలు రంగరించి మాకేదో గైడెన్స్ ఇచ్చి మీ గైడెన్స్ ఏదో తీసుకొని చేసే పద్ధతి పరిస్థితుల్లో మేము లేం. వాళ్ళు ఒకటే కోరుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఎట్లా ప్రభుత్వాన్ని రన్ చేసినామో మీరు అట్లా చేయాలి. మేము చేయం, ప్రజలకు ఏ పద్ధతిలో కావాలో ఆ పద్ధతిలో చేస్తామే తప్ప మీ రొటీన్ గవర్నమెంట్ మేము చేయం. కాబట్టి ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి. మేము ఆడ పండుకుంటాం, ఈడ పండుకుంటాం, ఈడ అడ్డుకుంటాం అంటే ప్రభుత్వం ఏం ఖాళీ కూర్చోదు కదా. మా పద్ధతులు మాకు ఉన్నాయి, మా పద్ధతులతో మేము పోతాం. మీరేమన్నా ఇక వాళ్ళ కర్మ, వాళ్ళని ఏమనుకుంటాం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు అలా నోరుకు మొక్కాలి. ఇప్పుడు ఇది సెక్రటరేటు అసెంబ్లీ ప్రభుత్వానికి సంబంధించిందా లేకపోతే కేసీఆర్ గారికి సంబంధించిందా? వాళ్ళకు ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతూ, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కదా. ఎవరి ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కదా. కాబట్టి గొప్పగా బతకాలి అని అనుకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు చాలా గుజరాత్లో మన నరేంద్ర మోడీ గారు ఉన్న అసెంబ్లీ పెట్టుకొని గాంధీనగర్ కట్టిండు, తమిళనాడు వాళ్ళు కట్టారు, కర్ణాటక అసెంబ్లీ బెంగళూరు పోతే ఆడ పోయి ఫోటోలు దిగుతారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇంత గొప్పగా బతికేటువంటి తెలంగాణ సమాజం, నా అసెంబ్లీ నా సెక్రటరీ ఇంత గొప్పగా ఉన్నది మా రాష్ట్రంలో అని చెప్పి ప్రైడ్గా ఫీల్ కావాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు చార్మినార్ ఎప్పుడో కట్టినరు, గోల్కొండ ఎప్పుడో కట్టినరు, హుసేన్ సాగర్ లేక్ ఎప్పుడో కట్టినరు, కానీ ఇప్పటికీ అందరు గొప్పగా చెప్పుకుంటారు. ఆ పద్ధతిలో ఉండాలనేటువంటి ఉద్దేశం. అంతేగాని మీ తాటాకు చప్పుళ్ళకు మేము అడ్డుకుంటాం, మేము ఆడుకుంటాం అంటే మేము కూడా ఆడుకుంటాం మీతో గుర్తుపెట్టుకోండి. ఇక వాళ్ళు ఏమన్నా చెప్పగలుగుతారు బాస్? ఇప్పుడు వాళ్ళ తాతలు వేరు, వాళ్ళ తండ్రులు వేరు, వీళ్ళు వచ్చారు. ఏ భవనాలు నిర్మిస్తామన్నారు? ఆల్రెడీ ఇచ్చిండ్రు, దానికి సంబంధించి డబ్బులు అలోకేట్ చేసిండ్రు, సైట్ అలోకేట్ చేసిండ్రు. వాళ్ళకి ఆ సోయి ఉండాలి కదా, తెలుసుకునే సోయి. ఇక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి కదా, అది తెలుసుకోవాలి కదా. గురుకుల పాఠశాల ఎక్కడ కట్టలేదు అంటాడు, మీ ముఖాల కొండి ఆ ఊర్లలో పోతే తిరిగితే తెలుస్తుంది. ఇక్కడ గాలి మీద మాట్లాడితే రోజు అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర ఒకసారి మాట్లాడాలి, పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ పిలిచి ఒకసారి మాట్లాడాలి. ఇదే కదా మీ బతుకు, మీ జనం మధ్యలో పోతే తెలుస్తుంది. పాపం ఆ దళితుడు, ఎస్సీ పేదవర్గాల బిడ్డ బట్టి విక్రమార్క గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పారిపోయారని చెప్పి, మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారని చెప్పి
ఆయన రకరకాలుగా మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలంతా మీ గ్రూప్ తగాదాలు చూడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయననే దాని కోసం నేను ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పొద్దా అంటే ఒక్కడనే పోయినా ఇవ్వండి. కాబట్టి మీ పార్టీ నాయకులకే నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఇష్టం లేదు. మళ్ళీ మాట్లాడితే నేను దళితుని కాబట్టి నన్ను తీసేసారు అట్లా మాట్లాడతారా? మీ పార్టీ వానికే లేదు. కాబట్టి ఏంటంటే తలకాయ పెడితే కాళ్ళకు పెడతారు వీళ్ళు. ఇంకా ఇంకెవరన్నా బాస్ ఉద్యోగాల సంఖ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏమేమి ఉద్యోగాలు వచ్చినా మీద లిస్ట్ ఉంది, కావాలంటే తీసుకోండి. రెండోది డబుల్ బెడ్రూమ్ నాయబడి రండి. మేము దశల వారీగా కట్టిస్తామని చెప్పినాం. మీలాగా తిక్కుమాలిన ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇండ్లు వీకర్ సెక్షన్ హౌసింగ్ అని ఈరోజు అది డెలాబరేట్ కండిషన్లో ఉన్నటువంటి కావు. మీలాగా 30% సబ్సిడీ ఇచ్చి 70% మీరే ఇంట్రెస్ట్తో కట్టుకోవాలనేటువంటి స్కీమ్ కాదు మాది. మా స్కీమ్ వల్ల పేదవాళ్ళు ఒక రూపాయి లేకుండా కట్టేటువంటి స్కీమే మా డబుల్ బెడ్రూమ్. కావాలంటే నా ఇబ్బంది ఈడికేనండి, పక్కనే ఈ నెక్లెస్ రోడ్ మీదే కడుతున్నా, కొల్లూరులో కడుతున్నాం, మేడ్చల్లో కడుతున్నాం, నిన్న ఇక్కడ భోజగుట్టమైన కార్వాన్ల ఆడ కడుతున్నాం. మన మీడియా మిత్రులు అందరూ చూసిండ్రు. కాబట్టి వాళ్ళలాగా ఏంటంటే మేము ఓవర్ నైట్లో చేస్తామని ఇక్కడ చెప్పలే. కట్టేదేదో బ్రహ్మాండంగా కట్టి పేదవర్గాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. రెండోది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి ప్రభుత్వంలో డిఫరెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు, అంతేగాని వీళ్ళేదో మాకు గైడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక బీసీ భవనం ఎస్సీ భవనం అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు గుర్తుకు రాడు. ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీలు బీసీలు ఎస్సీలు అందరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే ప్రైడ్గా ఫీల్ అవుతుండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు మేలు జరిగింది, మాకు భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుతుందని కోరుకుంటారు. ఆయన 3 ఎకరాల పొలం గురించి మాట్లాడుతారు. మీ దిక్కుమాల ప్రభుత్వంలో 3 ఎకరాలు ఇస్తా అని పురంబోగ్ భూములు ఇచ్చారు. మేము పెట్టుబడి ఇచ్చిస్తున్నాం. కావాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ఎక్కడెక్కడ ఇచ్చిండ్రో ఆ డీటెయిల్స్ తీసుకోమని చెప్పండి. ఏదో గాలి మీద మాట్లాడేస్తా కాదు కదా. ఇక నేను ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఏనుగు పోతుంటుంది, ఇక అవన్నీ పట్టించుకుంటాం. ఏనుగు పోయేటప్పుడు చాలా ఉంటాయి కదా మురిగెట్టి, అవన్నీ పట్టించుకోము కదా. ఏది మెయిన్ సెంటర్ కట్టిన తర్వాత కదా అది మెయినా కాదా తెలుస్తుంది. అప్పుడు మనం కనెక్టివిటీ ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే ఆ కనెక్టివిటీ కానీ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏ పద్ధతి వస్తే కట్టినాక కదా తెలుస్తుంది. ఏ గాలి ఏంటన్నా కూర్చొని మాట్లాడితే మాకు అంత సోయి లేకుండా అంత ముద్దు చూపు లేకుండా మాదేమన్నా కాంగ్రెస్ పార్టీ అదే మేము మాదేం కాంగ్రెస్ పార్టీ కాదు మా కాంగ్రెస్ పార్టీ కాదు కదబ్బా. అన్నీ ఆలోచించే కడతాం కదా, ఆలలాగా కాదు కదా. ట్రాఫిక్ జామ్ అంటే నేను మీకు కూడా సరే ప్రింట్ మీడియా కాదు కానీ మీడియా మిత్రులకు చెప్తున్నా, వర్షం రాగానే మొత్తం ఈ దేశంలో హైదరాబాద్లో కొంప కొల్లేరైనట్టు చూపిస్తుంది. ఇది జామ్ అయిపోయింది అది జామ్ అయిపోయింది ఎక్కడో అక్కడ ఆగిపోయినంటే ప్రపంచం అంతా ఉంది. రెండోది ముంబైలో కానీ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ రోజుల తరబడి ముంపు అయిపోయింది, కానీ హైదరాబాద్లో వర్షం పడ్డ 1 గంట వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గంట తర్వాత మీరు పొంటే యథావిధిగా ఉంటుంది, కానీ ఆ వర్షం పడంగానే ఇక దారులు చూపించుకుంటూ ఇదేదో కొంప కొలేరైనట్టే మొత్తం అతలాకుతలం అయిపోయి హైదరాబాద్ సిటీ అంతా 10 రోజుల వరకు ఎవడు బయటికి వెళ్ళొద్దు అనేటువంటి వాతావరణం వచ్చినట్టు చూపిస్తుంది. ఏమీ కాదు, హైదరాబాద్ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉంది, ఇంకా భవిష్యత్తులో బాగా డెవలప్మెంట్ జరిగేటువంటి సిటీ. ఇప్పటికే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు తీసుకుంటారు, నీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ
ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మెట్రో కానీ, ఎంఎంటిఎస్ ఎక్స్టెన్షన్ కానీ చాలా కార్యక్రమాలు తీసుకుంటారు. ఇంకా భవిష్యత్తులో తీసుకుంటాం. మొన్న వేసవి కాలంలో ఇంత ఎండలు వచ్చింది, ఎంత సీవియర్గా ఎండలు వచ్చినా మీకు అందరూ తెలుసు. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఇబ్బంది లేదు. అదే తమిళనాడు తీసుకో, మహారాష్ట్ర తీసుకో, బెంగళూరు తీసుకో, తాగనిక కూడా నీళ్ళు లేవు. మనం అందరికంటే అన్ని రంగాలలో బెటర్గా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏదో 60-70 సంవత్సరాలల్లో గొప్ప కొల్లేరు చేసి ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నట్టే ఏమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. మనం ఉన్నప్పుడేమో రొటీన్గా నడిపించాలి. ఈరోజు వచ్చేమో ఇది ఎందుకు కడుతున్నావు, గది ఎందుకు కడుతున్నావు అంటే ప్రజలు మాకు అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల కోసం ఏది మంచి అనుకుంటే అది చేస్తాం. దానికి మీ గైడెన్సో లేకపోతే మీ అభిప్రాయాలు మాకు అక్కర్లేదు. పదే పదే చెప్తున్నా, నీకు పాజిటివ్ దృక్పథం ఉంటే మేము నేను అడుగుతాం. నువ్వు ఏది చెప్పినా అడ్డంగా మాట్లాడటానికి ఏం అడుగుతామా? ఓకే, ఇంకేమన్నా ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ మీరు అది రెండు భాగాలు చేసి రాస్తామంటే చెప్తా. కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ గవర్నమెంట్ అన్ని విధాలుగా పాజిటివ్గా ఆలోచించి ఏదైతే మంచి చెప్తే తప్పకుండా స్వీకరిస్తాం. కానీ మా ఆలోచన చెడు ఉందంటే మీ కర్మ మిమ్మల్ని ఓడేం చేయలేదు. ప్రతిపక్షాలు అయినప్పటికీ మీకు పాజిటివ్ దృక్పథం అంటే పేద వర్గాల పట్ల కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పట్ల కానీ, ఇంకా డిపార్ట్మెంట్లు అనేకమైనటువంటి ఉన్నాయి, ఆ విషయాలలో కానీ ఒక మంచి ఆలోచన ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం. అంతే తప్ప మా జీవితమేగా నా బాడీ నెగిటివ్ ఉన్నది, నువ్వు దాన్ని పాజిటివ్ ఎట్లా చేస్తావు అంటే మేమేం చేయలేము, మీకు కర్మ. ఓకే, థ్యాంక్ యూ.